ఇంతవరకు ఏ అబ్బాయి కూడా నన్ను తాకనే లేదు. వెళ్ళే 24 గంటలు కూడా కాలేదు. నేను 4 నెలలు ప్రెగ్నెంట్. నేను సమీర. చిన్నప్పుడు నేను చాలా క్యూట్ గా ఉండేదాన్ని. అది తట్టుకోలేక నా సౌత్ తల్లి ఇచ్చిన మందుల వల్ల 15 నెలలకే హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నా బరువు 110 కేజీలకు పెరిగింది. ఇంత లావుగా ఉన్న నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని కాలేజ్లో ఇంట్లో అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. కానీ ఎవరూ అనుకోని విధంగా సిటీలోనే రిచెస్ట్ మరియు అందగాడైన సంజయ్తో నాకు పెళ్లి కుదిరింది. అంత అందగాడు నిన్ను చేసుకుంటున్నాడా అని అందరూ అసూయపడ్డారు. చూస్తూ ఉండగానే పెళ్లి రోజు వచ్చేసింది. నేను ఊహించినంత గ్రాండ్గా నా పెళ్లి జరిగింది. అంత అందగాడు నా భర్తగా వస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు నా ఫస్ట్ నైట్. ఎన్నో ఆశలతో ఆ గదిలో గడుగు పెట్టాను. జరుగుతున్నది కల నిజమాన్ని ఆలోచిస్తూ ఉన్న నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు సంజయ్. అతని కళ్ళు కోపంతో ఎర్రబడిపోయి ఉన్నాయి. ఊహించని ఆ ఘటనకి బిత్తరపోయి చూస్తున్న నాతో, నేను ఎంత చెప్పినా వినకుండా నీలాంటి పంటదాన్ని నా కంటగట్టి నా జీవితాన్ని నాశనం చేశారు. సంజయ్ వాళ్ళ నాన్న బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాడని అర్థమై ఒక్కసారిగా నాకు ఊపిరాగిపోయినట్టు అయింది. నిలబడలేక ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నన్ను చెక్ చేసిన డాక్టర్ అక్కడే ఉన్న మా నాన్నతో, సమీర్కి ఇప్పుడు 4వ నెల, ఇప్పుడు అబార్షన్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఇంతవరకు ఏ అబ్బాయి కూడా నన్ను తాకనే లేదు. పెళ్ళ 24 గంటలు కూడా కాలేదు. నేను 4 నెలలు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి డాక్టర్ అని చెప్తున్న నన్ను మా నాన్న ఒక్కసారిగా చెంప పగులు కొట్టి, ఇప్పుడు నేను సంజయ్కి వాళ్ళ ఫ్యామిలీకి ఏమని సమాధానం చెప్పను? అది నీలిరంగు కాంతిలో తలుకులీనుతున్న హనీమూన్ సూట్. అందులో పట్టులాంటి మెత్తని ఫోమ్ బెడ్పై తెల్లని దుప్పటి పరిచి ఉంది. రకరకాల పూలతో అలంకరించిన ఆ బెడ్డంచున బిడియంగా కూర్చొనుంది ఓ 22 ఏళ్ల లేత అందం. తనలో చెలరేగే అలజడి తగ్గించుకోడానికి మంచానికి వేలాడుతున్న మల్లెదండలను తెంపి వాటి సువాసనను ఆస్వాదిస్తోంది. తలుపులు తీస్తున్న చప్పుడుకి ఆమెలో కంగారు మరింత పెరిగింది. అతని బలమైన చేతులు ఆమె భుజాల చుట్టూ బిగుసుకున్నాయి. మెత్తటి పరుపుపై వాలిన వాళ్లు ఒక్కటయ్యారు. ఇంతలో, సమీరా లే, త్వరగా రెడీ అవ్వు, ముహూర్తానికి టైం అవుతోంది, అవతల పెళ్లివారు వస్తున్నారు అని తండ్రి గోపాల్ గట్టిగా కుదపడంతో సమీరకు మెలకువ వచ్చింది. ఆ రోజు సమీర పెళ్లి బిజినెస్ టైకాన్ విశ్వేశ్వరరావు గారి కొడుకు సంజయ్తో జరగనుంది. దేశంలోనే టాప్ మోస్ట్ మల్టీమిలియన్ కంపెనీల్లో ఒకటైన రావు అండ్ కో బిజినెస్ సామ్రాజ్యానికి ఏకైక వారసుడతను. సమీర రూపం తీరైన కనుముక్కు తీరుతో నిండు చందమామలా వెలిగిపోతున్నా ఆమె 3XL బాడీ సైజ్ అంత గొప్ప అందాన్ని డామినేట్ చేస్తోంది. సమీర ఆకారం పెద్దగా ఉండడం వల్ల ఆమె ఎవరితోనూ పెద్దగా కలిసేది కాదు. క్లాస్ పరంగా కూడా వారిద్దరికీ మ్యాచ్ కాదు. అతను హై క్లాస్, ఆమె మిడిల్ క్లాస్. కానీ చిత్రంగా వారిది అరేంజ్డ్ మ్యారేజ్. విశ్వేశ్వరరావు గారు కోరి మరీ ఆమెను కోడలిగా చేసుకుంటున్నారు. ఇక్కడ సమీర ఇష్టానికంటే ఇంత లావుగా ఉన్న అమ్మాయికి పెళ్లి కుదరటమే గొప్ప అని ప్రతి ఒక్కరూ ఆమె అదృష్టాన్ని పొగిడేవారే. పెళ్లి పీటలపై ఇద్దర్ని కూర్చోపెట్టారు. పెళ్లితంతు ముగిశాక రిసెప్షన్ అరేంజ్ చేశారు. రిసెప్షన్ కుర్చీలో సంజయ్ అసహనంగా కదులుతున్నాడు. దూరంగా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే అదును కోసం చూస్తున్న సంజయ్ లేచి అటు వెళ్లాడు. చాలాసేపు రిసెప్షన్ స్టేజ్పై సమీర అలా ఒంటరిగానే కూర్చుంది. ఆమెకు చాలా నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్ళండి, అబ్బాయి లేకుండా ఎంతసేపు అలా కూర్చుంటుంది అని ఎవరో అనడంతో ఇద్దరు అమ్మాయిలు ఆమె దగ్గరికి వచ్చారు. సమీర లేచి నిల్చుంది. కాని కాళ్లు పట్టుతప్పడంతో జారి కింద పడిపోయింది. చుట్టూ జనాలు చేరడం తెలుస్తుండగా ఆమెకు స్పృహ తప్పింది. సమీరా, సమీరా, నువ్వు తల్లివి కాబోతున్నావు, ఇప్పుడు నీకు 4వ నెల అని అంది. ఆ మాటలు సమీరను మిస్సైల్లా తాకాయి. భయంగా తండ్రి గోపాల్ వంక చూసింది. అతను కూడా అంతే షాక్ అయ్యాడని తెలుస్తోంది. డాక్టర్ వారిద్దరినీ అలా చూసి, మీ ఆందోళన నేను అర్థం చేసుకోగలను, తనకి ఆల్రెడీ 4th మంత్, ఇప్పుడు సమీర ఉన్న కండిషన్లో తనకి అబార్షన్ చేయడం కూడా కుదరదు, అది చాలా ప్రమాదం అని అంది. నో డాక్టర్, అందుకు అవకాశమే లేదు, నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అని కోపంగా అంది. ఇంకా ఏదో అనబోతున్న కూతురి చెంప పగలగొట్టాడు గోపాల్. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావో చెప్పాల్సింది డాక్టర్ గారు కాదు, నువ్వు అని కోపంగా అన్నాడు. ఎవరితోనూ శారీరకంగా కలవకుండానే
ప్రెగ్నెంట్ అవ్వడమేంటి అని ఆలోచిస్తుంది. కారులో ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు గోపాల్ ఎప్పటిలా కూతురి పక్కన కూర్చోలేదు. తెలిసి తానే తప్పు చేయకపోయినా నలుగురిలో తండ్రికి తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చాననే గిల్ట్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె ఆలోచనలో ఉండగా కారు జూబ్లీహిల్స్లోని ఓ పాత రెండంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే మెడికల్ రిపోర్ట్స్ ఉన్న ఫైలుని గట్టిగా విసిరికొట్టి తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు గోపాల్. ఆ నిశ్శబ్దంలో గోపాల్ గొంతు కంగుమని మోగింది. రావుగారు ఇంటి కోడలయ్యే అదృష్టం నీకు దక్కింది. మనకున్న అప్పులు, కోర్టు చిక్కులు, ఇతర ఇబ్బందుల నుండి ఇట్టే బయటపడేశారు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మళ్లీ మనం రోడ్డు మీదకు వచ్చేశాం అంటూ చేతులతో మొహం రుద్దుకున్నాడు గోపాల్. అతని మొహం నెత్తురు లేనట్టు తెల్లగా పాలిపోయింది. సమీర వంచిన తల ఎత్తలేకుంది. నీ విషయం తెలిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో, వాసుకిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, అయినా ఎన్ని రోజులని, ఎవరికి తెలియకుండా ఈ విషయాన్ని దాచగలం అని అన్నాడు. బాధ అణుచుకుంటున్న సమీరకి ఇలాంటి విషపు మాటలు వినడం కొత్త కాదు. మర్నాడు ఉదయం గోపాల్ తన ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించాడు. గత 5 నెలలుగా సమీర ఇంటి బయటకు వెళ్లలేదని, అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉందని గోపాల్కి తెలిసినా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన జరిగిందా అని ఆరా తీశాడు. అతనికి ఏ ఆధారం దొరకలేదు. ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది అని ఊహించాడు. దానితో సమీర మీద కాస్త కోపం తగ్గినా ఆమె అత్తింటి వారితో తనకున్న ఆర్థిక లావాదేవీలకు గండిపడుతుందని ఆందోళన పడ్డాడు. సమీర బాగోగులు చూసేందుకు గోపాల్ ఒక నర్స్ని కుదిర్చాడు. మెల్లగా సమీర ఆరోగ్యం కుదుటపడింది. ఎన్ని ఇబ్బందులున్నా తన కడుపులో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అనే ఆనందం సమీరకు కలిగేది. అలా మరో 4 నెలలు గడిచాయి. ఓ సాయంత్రం మొక్కలకు నీళ్లు పోస్తూ సమీర పోర్టికోలో నిలబడింది. ఎప్పటిలాగే తన కడుపులో బిడ్డతో ఊసులాడుతోంది. ఇంతలో ఆ ఇంటి ఆవరణలోకి ఒక స్పోర్ట్స్ బైక్ పెద్ద శబ్దంతో ఎంటరైంది. దానిపై సంజయ్ని చూసి షాక్కి గురైంది సమీర. ర్యాష్గా బైక్ స్టాండ్ వేసిన సంజయ్ సమీర వైపు దూసుకువచ్చాడు. కోపంగా తన వైపు అడుగులు వేస్తున్న సంజయ్ని ఎలా ఫేస్ చేయాలో సమీరకు అర్థం కాలేదు. మరో అడుగులో సంజయ్ సమీరను చేరుకోనుండగా గోపాల్ గారు అక్కడికి వచ్చింది. డోర్ తీసుకుని ఒక్క పరుగున వారి దగ్గరకు వచ్చాడు గోపాల్. నాన్నగారు బాగున్నారా, మీ కాలేజ్ సెలవులిచ్చేశారా అని వరుస ప్రశ్నలు వేస్తూ సంజయ్ మూడ్ మార్చేందుకు ట్రై చేశాడు. ఆ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానమివ్వకుండా సమీర గర్భం వైపు సంజయ్ తీక్షణంగా చూడసాగాడు. ఏమిటిది, ఎవడు వాడు అని అడిగాడు. అవన్నీ లోపలికెళ్లి మాట్లాడుకుందాం బాబు అంటూ సంజయ్ చెయ్యి అందుకునే ప్రయత్నం చేశాడు గోపాల్. ఆ చేతుల్ని విసిరికొట్టిన సంజయ్, లేదు, అన్నీ ఇప్పుడే ఇక్కడే తేలాలి, నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా నాకు దీన్ని బలవంతంగా అంటగట్టారు, బండదాన్ని చేసుకున్నానని ఫ్రెండ్స్ అంతా గేలి చేస్తుంటే తట్టుకోలేక చదువు వంకతో ఎస్కేప్ అయ్యాను, ఇప్పుడిలా నన్ను చీర్చేసింది అని ఆవేదనగా అంటూ సమీర వైపు వేలు చూపించాడు సంజయ్. ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయమని మా నాన్న ఒకటే నసపెడుతున్నాడు, ఎవరి బిడ్డకో నా ట్యాగ్ తగిలిస్తానంటే నేను ఊరుకోను అంటూ కోపంతో ఊగిపోయాడు సంజయ్. బాబు, బిడ్డనే అడ్డంటే పుట్టగానే ఆ బిడ్డను సమీరకు దూరం చేసేస్తా, మీరిద్దరూ బాగుంటే మాకు అంతే చాలు అని మెత్తగా సంజయ్ని కన్విన్స్ చేసేందుకు ట్రై చేశాడు. టాపిక్ ఎటు టర్న్ అయ్యిందో అర్థమైన సమీర, నో, నేను దీనికి ఒప్పుకోను అంటూ బర్స్ట్ అయింది. ఆమె కడుపులో నొప్పి పెరుగుతుండగా అలా నేలపై జారిపోబోయింది. గోపాల్ సమీరను పట్టుకొని అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చోపెట్టి అంబులెన్స్కి కాల్ చేశాడు. సంజయ్ ఇవేమీ తనకు పట్టనట్టు బైక్ సీట్పై కూర్చొని వినోదం చూస్తున్నాడు. అంబులెన్స్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్కి సమీరాను తీసుకెళ్లాడు గోపాల్. హాస్పిటల్లో కవలలకు జన్మనిచ్చింది సమీర. అప్పటిదాకా ప్రసవ వేదన అనుభవించిన సమీర ఆ పిల్లల కేరింతల్లో తన బాధనంతా మర్చిపోయింది. ఇంతలో ఎవరో ఆ గదిలోకి వచ్చారు. నైట్ బల్బు వెలుగులో ఒకతను ఇద్దరు పిల్లల్ని రెండు చేతుల్లో ఒడిసి పట్టుకోవడం చూసిన సమీర వెంటనే అలర్టై పెద్దగా అరుస్తూ తనకు దగ్గరగా ఉన్న కూతుర్ని అతని చేతుల్లోంచి లాక్కోగలిగింది. సమీర అరుపులు విని అటుగా ఎవరో వస్తూండడంతో ఆ వ్యక్తి సమీరను వెనక్కి తోసేసి ఆమె కొడుకుని వెత్తుకొని వేరే డోర్ నుండి పారిపోయాడు. అక్కడికి వచ్చిన నర్స్కి ఆ డోర్ వైపు చూపిస్తూ సమీర స్పృహ తప్పింది.
కాసేపటికి స్పృహ వచ్చాక వెంటనే బెంగళూరులో ఉన్న మేనత్తకి ఫోన్ చేసింది సమీర. మేనత్త అరేంజ్ చేసిన కారులో కూతుర్ని తీసుకుని అక్కడి నుండి ఎస్కేప్ అయింది సమీర. ఆరేళ్ల తర్వాత అమ్మాలే, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని సమీర బుగ్గలపై కూతురు స్వీటీ తడుతుండగా సమీరకు మెలకువ వచ్చింది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు తగ్గడం వల్ల సమీర ఒబిసిటీ సమస్య నుండి బయటపడింది. మెరుపు తీగల సన్నని నడుముతో చూపుల్ని కట్టిపడేసే మేలిమి అందంతో మెరిసిపోతున్న సమీరను ఎయిర్పోర్ట్లో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. చాలా కాలం తర్వాత తండ్రి గోపాల్ నుండి ఒక ఆఫర్ రావడంతో సమీర హైదరాబాద్కి తిరిగి వచ్చింది. కొన్ని డాక్యుమెంట్స్పై సమీర సైన్ చేస్తే కొడుకు ఆచూకీ చెప్తానని తండ్రి గోపాల్ ప్రామిస్ చేశాడు. ఎయిర్పోర్ట్లో సన్గ్లాసెస్ పెట్టుకుని ముచ్చటైన ఫ్రాక్ వేసుకుని నడుస్తూ వీడియో గేమ్ ఆడుతున్న స్వీటీ, అమ్మా డాడీని కలవడానికి వెళ్తున్నామా అని ఆతృతగా అడిగింది. లేదు, నీకు డాడీ ఎవరూ లేరు అని అంతే కూల్గా సమాధానమిచ్చింది సమీర. అయితే నేను గాలిలో మంత్రం వేస్తే పుట్టేశానా, ఇలా అబ్రకదబ్రా అంటే అని చేతుల్ని ఊపుతూ అభినయిస్తున్న కూతుర్ని ముచ్చటగా చూసింది సమీర. కూతురు తల నిమురుతూ చుట్టూ చూసిన సమీరకు తన పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిలబడ్డ సంజయ్ కనిపించాడు. తనకు గుండె ఒక్కసారిగా జారినట్టయింది. సమీరను సంజయ్ గుర్తుపట్టాడా? అతని రియాక్షన్ ఏంటి? సమీర తన కొడుకుని కలుసుకుంటుందా? సమీరకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి రంగీలా మీ పాకెట్ ఎఫ్ఎంలో.